మద్యం మత్తు ప్రాణాల మీదకి తెస్తుంది. పీకల దాకా దాకి వాహనాలు నడిపి అమాయకుల్ని బలి తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్లో మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువకుడు ఓ బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్ను ఢీకొట్టిన తర్వాత కారు అదుపు తప్పి అపార్ట్మెంట్ సెల్లార్లోకి దూసుకుపోయింది. మాదాపూర్లోని సాయినగర్ రోడ్లో ఈ ప్రమాదం జరిగిన తర్వాత మందుబాబును పట్టుకున్నారు పోలీసు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న హరికృష్ణ అయ్యప్ప సొసైటీకి చెందినవాడిగా గుర్తించారు. మద్యం మత్తులో జరిగిన మరో యాక్సిడెంట్ చూస్తూ ఉన్నాం. పీకల దాకా తాగి వాహనాలు నడిపి అమాయకుల్ని బలి తీసుకుంటూ ఉన్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ మాదాపూర్లో మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు బైక్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపు తప్పి సెల్లార్లోకి దూసుకువెళ్లి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పిల్లర్ను ఢీకొని ఆగిపోయింది. మాదాపూర్లోని సాయినగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న హరికృష్ణ అయ్యప్ప సొసైటీకి చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్లో భయపడాల్సిన పరిస్థితి చోటు చేసుకోవడం కనబడుతుంది. మనకి ఇప్పుడు సంఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నాం. ఇది అయ్యప్ప సొసైటీ రోడ్లో నిన్న అంటే ఇవాళ ఉదయం తెల్లవారుజామున 3:25 ప్రాంతంలో అయ్యప్ప సొసైటీ ప్రాంతానికి చెందిన హరికృష్ణ అనే ఉద్యోగి పీకల దాకా మద్యం సేవించాడు. మితిమీరిన వేగంతో ఇక్కడి నుండి అతను అయ్యప్ప సొసైటీ వైపు వెళ్తూ ఉన్నాడు. టూ వీలర్పై ముందు ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నారు. వాళ్ళని చూడకుండా మితిమీరిన వేగంతో మద్యం మత్తులో వెళ్ళి నేరుగా ఢీకొట్టడం జరిగింది. అది కూడా ఎదురుగా వస్తున్న వాహనాన్ని అతను ఢీకొట్టడం జరిగింది. ఎందుకంటే మనం ఈ వాహనాన్ని చూస్తే చెప్పొచ్చు ముందల టైర్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. పగిలిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ రిమ్ము మొత్తం కూడా అంటే అతను ఎంత ఓవర్ స్పీడ్తో వీళ్ళని గుద్దాడో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ వాహనాన్ని గుద్దిన తర్వాత అతను వాహనం పూర్తిగా అదుపు తప్పిపోయింది. ఎందుకంటే చాలా ఓవర్ స్పీడ్ తోటి అతను ఉండడం ద్వారా ఒకసారిగా సెల్లార్ లోపలికి ఆ కారు మొత్తం కూడా దూసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. కూడా రోడ్డుపై నుండి ఒకసారి మనం చూస్తే కనబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఎదురుగా కనబడుతున్న రోడ్డు అది మాదాపూర్ నుండి ఇటు అయ్యప్ప సొసైటీ వైపు వెళ్ళే రోడ్డు. హైటెక్ సిటీ నుండి వెళ్తూ ఉంది. కనెక్టెడ్ రోడ్డు అది. ఆ రోడ్డు మీదకి వెళ్ళి అతను వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒకసారిగా అతను మితిమీరిన వేగంతో వెళ్ళి ఆ టూ వీలర్ని ఢీకొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ కారులోనే ఆ హరికృష్ణ డ్రైవ్ చేస్తూ వచ్చాడు. మొత్తం సెల్లార్ లోపలికి వచ్చాడు. సెల్లార్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పిల్లర్ని లోపలికి వచ్చిన తర్వాత పిల్లర్ని ఢీకొట్టడం జరిగింది. లోపల కారులో ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ కావడం జరిగింది. దీంతో అతనికి మాత్రం ఎలాంటి ప్రమాదం కాలేదు. అంటే అతనికి ఎలాంటి గాయాలు మాత్రం కాలేదు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం ద్వారా అతను త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఉండి ఉంటే మాత్రం వాళ్ళ ప్రాణాలు పోయేది. నేరుగా అతను సెల్లార్ లోపలికి వచ్చి ఇక్కడ ఢీకొట్టడం జరిగింది. ఇక్కడ ఒక గేటు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ గేట్ మొత్తం కూడా విరిగిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ గేట్ మొత్తం కూడా మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. సెల్లార్కి సంబంధించిన గేట్ని రక్షణగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ గేట్ని అతను మొత్తం కూడా ఢీకొట్టి లోపలికి సెల్లార్ వరకు వచ్చారంటే కారు ఎంత వేగంతో ఉండవచ్చు అనేది మనకు చాలా తెలుస్తుంది. చాలా మితిమీరిన వేగంతో అతను ఉన్నాడు. ఓవర్ స్పీడు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ పీకల దాకా మద్యం సేవించాడు. తెల్లవారుజామున 3:25 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులు వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇక్కడికి వచ్చి గాయపడిన వారి ముగ్గురిని కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరొకవైపు
ప్రమాదానికి కారణమైన వ్యక్తి హరికృష్ణ అదుపులోకి తీసుకున్నారు అతనిపైన డ్రంకెన్ డ్రైవ్ సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేశారు ఇప్పుడు బైక్ పైన ఉన్న ముగ్గురికి కూడా ఫ్రాక్చర్స్ అయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఒకరికి బైక్ నడుపుతున్న వ్యక్తికి కాలుతో పాటు చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి మిగతా వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే ఇతను కారుని ఢీకొట్టాడో ఒక్కసారిగా వాళ్ళు బైక్ మీదకి వెళ్ళి ఎగిరి కింద పడిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ కారు కూడా TS15EW757 నెంబర్ గల కారు ఇది ఈ కారు హరికృష్ణకు సంబంధించిందని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు నిన్న వీకెండ్ కావడంతో అతను పార్టీ చేసుకున్నాడు తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా అతను పార్టీ చేసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది అంటే అతను కారు నడుపుతున్న సమయంలో అతనికి ఎలాంటి స్పృహ లేదు హోస్టల్ లేడు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అందులో భాగంగానే అతను ఓవర్ స్పీడ్ తోటి వెళ్తూ ఆ టూ వీలర్ని ఢీకొట్టడం జరిగింది ఒకవైపు డ్రంకన్ డ్రైవ్ మధ్యరాత్రి వరకు కూడా డ్రంకన్ డ్రైవ్ చేస్తూనే ఉన్నారు అయినా కానీ వాహనదారులు మితిమీరిన వేగం పీకల దాకా మద్యం సాగించి ఈ విధంగా రోడ్లపైకి వచ్చి ఎదురుగా ఉన్న వాళ్ళ ప్రాణాలు తీస్తున్న సందర్భాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి వీకెండ్ వస్తే హైదరాబాద్లో భయపడాల్సిన పరిస్థితులు వరుసగా చోటు చేసుకుంటున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది ప్రస్తుతం పోలీసులు ఈ వెహికల్ని ఇక్కడ నుండి తీసేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు హరికృష్ణ పైన కేసులు నమోదు చేశారు అతనికి సంబంధించిన చెప్పులు కావచ్చు ఇటు వాహనానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా మనకు కనబడుతున్నాయి ప్రధానంగా ఈ కేసులో డ్రంకన్ డ్రైవ్తో పాటు మితిమీరిన వేగమే ప్రధాన కారణం అనేది మాదాపూర్ పోలీసులు గుర్తించి అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కెమెరామెన్ సంతోష్ రాధాకృష్ణ టీవీ